వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము స్నోబాల్ స్వీట్ తయారు చేస్తాము. ముందు 3 బౌల్స్ తీసుకుందాము. దీనికి నెయ్యితో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా 3 బౌల్స్ తీసుకోవాలి. స్టీల్ అయినా పర్వాలేదు, కటోరా తీసుకోవచ్చు. ముందు ఈ విధంగా నెయ్యి రాసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ఒక ప్యాన్లో 1/2 లీటర్ పాలు తీసుకుందాము. ఇప్పుడు ఈ పాలల్లో 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. మరీ వేడివి కానీ చల్లవి కానీ తీసుకోవద్దు. రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మొత్తం ఏమాత్రం ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కబడేంత వరకు కలుపుతుండాలి, ఆపకుండా. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కొద్ది కొద్దిగా చిక్కబడుతుంది. ఇంకా కొంచెం చిక్కబడిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే క్రీమ్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని కలుపుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ మిశ్రమాన్ని వెంటనే మనం చిన్న చిన్న బౌల్స్, అందులో మనము నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే ఈ మిశ్రమాన్ని వెంటనే స్టవ్ పై నుంచి దించేసి ఇప్పుడు ఈ బౌల్స్లో వేసుకోవాలి. వీటిని ట్యాప్ చేసుకోవాలి, సమానంగా వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల పాటు పెట్టుకోవాలి. 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన ఇప్పుడు వీటిని నిదానంగా కదిలించి తీసుకోవాలి. విధంగా చుట్టూ కదిలించి ఇలా వంపితే వచ్చేస్తాయి. ఇప్పుడు స్నోబాల్స్ పైన డెకరేట్ చేసుకుందాము. లైట్గా కొబ్బరి పొడితో చల్లుకుందాము. 2 కొబ్బరి పొడి ఇది. వీటిపైన మధ్యలో చెర్రీస్ పెట్టుకుందాము. మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత పిస్తాతో డెకరేట్ చేస్తాము. వీటిపై నుంచి కలర్డ్ షుగర్ స్ప్రింకిల్స్ వేసుకుందాము. మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. స్వీట్ మిల్క్ స్నోబాల్స్ చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.